మెగాస్టార్ చిరంజీవి సురేఖ దంపతుల 42వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా పలువురు ప్రముఖులు సన్నిహితులు విషెస్ తెలియజేశారు. ఇక రామ్ చరణ్ నా బలం మీరంటూ తల్లిదండ్రుల ఫోటోని షేర్ చేశారు. చిరు లూసిఫర్ రీమేక్ లో ఆయన చెల్లెలుగా నటించేందుకు నయన్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. మార్చి నుండి సెట్స్ పైకి వెళ్లబోయే ఈ మూవీ నటీనటుల అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. పవన్ కళ్యాణ్ క్రిష్ కాంపు మూవీ కోసం ఇప్పటికే చార్మినార్ సెట్ రూపొందిస్తుండగా 17వ శతాబ్దపు పరిస్థితులు ప్రతిబింబించేలా ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ నేతృత్వంలో గండికోట సంస్థానం సెట్ కూడా నిర్మిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం సర్కార్ వారి పాట కోసం దుబాయ్లో ఉన్న మహేష్ అక్కడకు కూడా తన జిమ్ ట్రైనర్ ను తీసుకెళ్లాడు. ఒక్కరోజు కూడా జిమ్ స్కిప్ చేయకుండా ఫిట్నెస్ కోసం మహేష్ తప్పిస్తుంటారని ట్రైనర్ మనీష్ ఓ ఫోటోను పోస్ట్ చేశాడు. గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో బన్నీ తమిళ సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయని, వచ్చే ఏడాది వీరి కాంబినేషన్ పట్టాలెక్కనుందని సమాచారం. ఓటీటీ వేదికగా దృశ్యం 2 తాజాగా రిలీజ్ అయి సక్సెస్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడిక తెలుగు సీక్వెల్ లో నటించేందుకు వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మలయాళ డైరెక్టర్ జీతు జోసఫ్ తెలుగు వర్షన్ కూడా డైరెక్ట్ చేశారని టాక్. స్టార్ హీరో సూర్య కరోనా నుంచి కోలుకున్నారు. తన అన్నకు కరోనా నెగిటివ్ అని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు కార్తీక్. పి మహేష్ డైరెక్షన్ లో ఓ డిఫరెంట్ సబ్జెక్ట్ కి అనుష్క ఓకే చెప్పారు. అయితే అనుష్క కాల్ షీట్స్ ఇవ్వగానే ఈ మూవీ అప్డేట్ తో పాటు ఓ థ్రిల్లింగ్ న్యూస్ చెప్తారట మూవీ క్రియేషన్స్ నిర్మాతలు. లింగస్వామి రామ్ కాంబోలో ఓ మూవీ పట్టాలెక్కిన విషయం తెలిసిందే. అయితే ఇందులో హీరోయిన్ గా ఒప్పిన ఫేమ్ కృతి శెట్టిని లాక్ చేశారని సమాచారం. లైగర్ షూటింగ్ గ్యాప్ లో విజయ్ దేవరకొండను ఎక్కించుకుని బైక్ రైడింగ్ కు వెళ్లింది చార్మి. ముంబై రోడ్ల మీద రౌడీ బాయ్ తో ఫన్ రైడ్ అంటూ ఆ ఫోటోను షేర్ చేసింది. 8 ఏళ్ల తర్వాత విజయం దక్కడంతో అల్లరి నరేష్ కన్నీళ్లు పెట్టుకున్నారు. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన నాంది చిత్రం సక్సెస్ మీట్ లో నరేష్ భావోద్వేగానికి గురయ్యారు. విజయశాంతి ప్రధాన పాత్రలో భారతరత్న సినిమాను నిర్మించిన ప్రతిమ ఫిలిమ్స్ తాజాగా ఆమె కోసం ఓ పవర్ఫుల్ సబ్జెక్ట్ సిద్ధం చేయించిందట. దేశభక్తి నేపథ్యంలో పూర్తిగా కాశ్మీర్లోనే సాగే ఈ సినిమా ప్రకటన త్వరలోనే రానుంది. తమిళనాడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేసే కలైమామని పురస్కారాల్లో మన తెలుగు వారు వెలిగారు. సరోజాదేవి, షావుకార్ జానకి, పి సుశీల, పార్వతి, ఘంటసాలలకు ప్రత్యేక కలైమామని అవార్డులతో పాటు శివశంకర్, రఘునాథరెడ్డి, తబల ప్రసాద్లకు కలైమామని అవార్డు వరించింది. మణిరత్నం పొన్నియన్ సెల్వన్ మూవీలో ఐశ్వర్యరాయ్ హీరోయిన్ గాను విలన్ గాను కనిపించబోతోంది. మందాకిని దేవి, నందిని అనే రెండు పాత్రల్లో ఆమె నటిస్తోంది. ఉప్పిన బుజ్జిబాబుకు వరుస ఆఫర్స్ వరదలా వస్తున్నాయట. ఓవైపు అఖిల్ కోసం స్క్రిప్ట్ రెడీ చేయమని నాగ్ రిక్వెస్ట్ చేశారని, మరోవైపు ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చినట్టు టాక్ వినిపిస్తోంది. తమిళ స్టార్ విజయ్ హీరోగా నెల్సన్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నారు. దళపతి 65 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ విద్యుత్ జంబాల్ ఓ కీలక పాత్రలో నటించనున్నాడని టాక్. సింగర్ సునీత బాటలో నడవాలని తన తల్లిని రిక్వెస్ట్ చేస్తుందట సురేఖావాణి కూతురు. అన్ని కుదిరితే త్వరలోనే సురేఖావాణి కూడా రెండో పెళ్లి చేసుకునే అవకాశం ఉందని టాలీవుడ్ టాక్. తాజాగా పూరి జగన్నాథుడిని దర్శించుకున్నారు కంగనా రనౌత్. రత్న వేదికపై తోబుట్టువులు బలభద్రుడు, సుభద్రలతో జగన్నాథుడు కొలువు తీరడం విభిన్నమంటూ చెప్పుకొచ్చారు. ప్రభుదేవ సైకో కిల్లర్ గా నటించిన భగీర టీజర్ విడుదలైంది. అదే రవిచంద్రన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ప్రభుదేవ 5-6 గెటప్లలో సర్ప్రైజ్ చేయబోతున్నాడు. వసంత కోకిల మూవీ నుంచి లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు ఎస్ఎస్ తమన్. రామన్ పురుషోత్తం డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు రాజేష్ మురుగేషన్ సంగీతం అందించాడు. గోపీచంద్ తమన్నా కబడ్డీ కోచ్లుగా నటించిన సినిమా టీజర్ ఫిబ్రవరి 22న విడుదల కానుంది. సంపత్ నంది ఈ ప్రాజెక్టును తెరకెక్కించారు. క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ 83 మూవీ జూన్ 4న విడుదల కానుంది. రణ్వీర్ సింగ్ కపిల్ దేవ్ గా నటించగా ఆయన భార్య పాత్రను దీపికా పదుకొనే చేశారు. రోహిత్ శెట్టి డైరెక్షన్ లో రణ్వీర్ సింగ్, పూజా హెగ్డే నటిస్తున్న కామెడీ మూవీ సర్కస్. ఈ ప్రాజెక్ట్ లో దీపికా పదుకొనే సైతం కనిపించనుంది. అయితే ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారట దీపిక. సమ్మర్ సీజన్ లో అక్షయ్ కుమార్ బల్బోచం ను షెడ్యూల్ చేశారు నిర్మాతలు. రంజిత్ తివారి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను మే 28న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. వచ్చే దీపావళికి బాలీవుడ్ సినిమాల మధ్య గట్టి పోటీ నెలకొంది. షాహిద్ కపూర్ జెర్సీ, అక్షయ్ కుమార్ పృథ్వీరాజ్ సినిమాలతో పాటు ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆప్నే 2 కూడా అదే రోజు విడుదలకు సిద్ధమైంది. దివాళీ వేళ అక్షయ్ కుమార్, షాహిద్ కపూర్లతో పాటు ఆలియా భట్ కూడా రంగంలోకి దిగనుంది. సంజయ్ లీలా భన్సాలి డైరెక్షన్ లో ఆమె నటిస్తున్న గంగుబాయి కథియావాడి సైతం దీపావళికి రిలీజ్ అంటున్నారు మేకర్స్. హెల్మెట్ లేకుండా ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టిన వివేక్ ఒబెరాయ్ పై జూహూ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. 500 రూపాయలు చలానా కూడా విధించారు పోలీసులు. ప్రియాంక చోప్రా అన్ఫినిష్డ్ బుక్ అమ్మకాల విషయంలో దుమ్మరేపుతోంది. ఏకంగా న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్స్ లిస్ట్ లో ఆమె ఆటోబయోగ్రఫీ బుక్ స్థానం దక్కించుకుంది. హాలీవుడ్ స్టార్ కపుల్ కిమ్ కర్దాషియాన్, కేన్ వెస్ట్ విడిపోతున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. 2 ఏళ్ల డేటింగ్ తర్వాత 2014లో వివాహం చేసుకున్న ఈజెంట 7 ఏళ్ల బంధానికి ముగింపు పలకడానికి డిసైడ్ అయ్యారట. బాలయ్య బోయపాటి సినిమా టైటిల్ పై ఎప్పటి నుంచో సస్పెన్స్ నడుస్తూనే ఉంది. అయితే టైటిల్ రిలీజ్ కు ఇంకొన్ని రోజులు ఆగాలని అన్నాడు బోయపాటి. మార్చి 11న శివరాత్రి సందర్భంగా రిలీజ్ చేసే అవకాశం ఉంది. చాలా టైటిల్స్ వినిపించినా గాడ్ ఫాదర్ టైటిల్ ఫిక్స్ చేశారని తెలుస్తోంది.